మరి ఆయన కూడా ఇంటర్వ్యూలో 99లో ఫస్ట్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 26 ఏళ్ళు ఎంతో అతనికి అప్పుడే పోటీ చేయాలని చెప్పి అనుకున్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళ ఫాదర్ 99లో ఎమ్మెల్యేగా వచ్చారు కాబట్టి ఎంపీకి ఈయన వెళ్ళాలని అప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు ఫస్ట్ టైం ఆ తర్వాత 2004లో కూడా పోటీ చేయాలనుకుంటే నీయల్ గారు చెప్పారు నాతో వరదరాజుల రెడ్డితో రాజశేఖర రెడ్డి గారు చెప్పి ముందు మీరు వివేకతోటి ఆ నామినేషన్ వేయించండి అని చెప్పి చెప్తే మేము ఆయనతోటి ఆ నామినేషన్ వేయించేసాం ఆ తర్వాత ఆయన రాజీనామా చేయించాలని చెప్పి మరి ఇప్పటి ముఖ్యమంత్రి చాలా గట్టిగా ప్రయత్నం చేసినట్టు దాన్ని ఈయన కూడా రాజీనామా చేసి అమెరికాలో ఉన్న కుమార్తె దగ్గరికి అల్లుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే మరి సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదని నిజంగా ఒప్పుకొని ఉంటే హ్యాపీగా అమెరికా వెళ్ళి ఆయన బతికుండేవాడేమో ఇప్పుడు దురదృష్టం సరే సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవటం మరి ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేయకపోవటం అంటే ఒక రాజీనామా లెటర్ ఇచ్చి ఇచ్చిన మాట నిజం ఎందుకు ఇస్తారు రాజీనామా లెటర్ ఆయన ఏమి నాకు ఈ పదవద్దు కొడుక నువ్వే పోటీ చేయని అనలేదు కదా దెర్ హాజ్ బిన్ ప్రెషర్ అని చెప్తున్నారు సో ఇవి ఒకే రోజు వాళ్ళిద్దరూ మాట్లాడింది మరి నిన్న వెలుగులోకి రావటం మరి ఎందుకు అని అంటే మేమెందుకు నిన్న సబ్దల్ గారు మాట్లాడిన తర్వాత మొన్న ఈ వచ్చిన అనుమానాలు ఈ కేసుని కావాలని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆయన మాట్లాడుతూ తొత్తరపాటులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడటం మరి ఇవి ఇవన్నీ చూస్తున్నప్పుడు అరే ఏంటి మరి మా పార్టీకి ఒకేసారి ఇన్ని కష్టాలు రాబోతున్నాయా ఏమిటి అనే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి బాధ వస్తుంది ఒక కన్ఫ్యూజన్ మరి ఒక సందిగ్ధత అసలు ఏంటి 23వ తారీఖు ఆయన కుదరలేదన్నారు మళ్ళీ మొన్న 25వ తారీఖు ఆయన ఏదో చిన్న డ్రామా నడిపాడు ఆయన ఎవరో పిలవకపోయినా సరే పిలిచారు అన్నట్టు నీలి మీడియాలో కూలి వార్తలు రాయించుకుని మరి ఆ కూలి వార్తలు మిగిలిన వాళ్ళు కూడా క్యారీ చేశారు నిజమేనమ్మో అనుకుని ఆయన ఏదో నేను కడప వచ్చని ఇంకా నన్ను పిలవలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి ఆయన సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్టుగా ఆయన పాత్రని ఆయన బాగానే పండించారు బట్ ఏదేమైనా ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ప్పుడు డైరెక్ట్ వాదనలు ఉంటాయి ఆ వాదనల్లో ఏం జరిగింది రేపు గంగిరెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ ఆ పిటిషన్ కూడా ఈ వారం పై వారం రావచ్చు అక్కడ ఏం జరిగింది అన్న దాని మీద ఆ తర్వాత మరి వీరిద్దరికి ఇచ్చే నోటీసుల మీద చాలా పరిణామాలు చోటు చేసుకోవచ్చు